నమస్కారం గురు. నమస్కారం అమ్మ. గురుగారు, నేటి సమాజంలో అందరికి ధనం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మన ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా నివాసం చేయాలంటే ఆడవాళ్ళు ఎలాంటి నియమాలు అసలు పాటించాలంటారు, ఎలాంటి నియమాలు పాటించకూడదంటారు గురుగారు? మంచి విషయం తల్లి. అసలు ఈ రోజుల్లో ఆడవాళ్ళ నియమాలు పాటించడం ఎక్కడ ఉందంటే, పొద్దున్న లేస్తే ఉద్యోగంకి వెళ్ళబట్టి అలా అని చెప్పిన ఆడవాళ్ళను అది అవహేళన చేయట్లేదు. మళ్ళీ స్త్రీలందరూ కూడా ఏమనుకోవద్దు, ఎందుకంటే అది అవహేళన విషయం కాదు. కుటుంబంలో ఇప్పుడు ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తేనే కుటుంబం నడుస్తుంది, అంతటి భారం అయిపోయింది అన్నట్టు. అందుకని ఆ పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు ఎక్కడ చేస్తారు చెప్పండి. మనకు ధనలక్ష్మి రావాలంటే ఇంట్లో స్త్రీలు చేయాలని చెప్పబడ్డది. పురాణాలైనా వేదాలైనా చాలా చక్కగా చేయబడ్డాడు. ఏమంటే ఇప్పుడు మనకు పాట ఉంది, సహజంగా అందరికి అర్థమయ్యేటట్టు, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలి ఈ జగత్తుకి జీవన జ్యోతి అని. అంటే స్త్రీ ఆచరిస్తే ఇంట్లో ధనలక్ష్మి ఉంటుందన్న విషయం అందరికి తెలిసిన విషయమే. కానీ ప్రస్తుత కాలంలో అది చాలా ఇబ్బందిగా అయిపోయింది అన్నట్టు. ఎందుకంటే సరే, ఆచరించే వాళ్ళు ఆచరిస్తున్నారు, మనం వాళ్ళని తప్పుపట్టకూడదు, మనం అందరినీ తప్పుపట్టడం కూడా వీలు లేదు. కాకపోతే కొన్ని కొన్ని కుటుంబాలలో వాళ్ళ యొక్క పేదరికం కావచ్చు, లేదా సమయం సరిపోకపోవచ్చు, పొద్దున్నే ఆఫీస్ ఉంటుంది, ఓ 40 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుంది. 40 కాదు, ఓసారి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసే స్త్రీలు ఉన్నారు కొందరు. నాకు తెలిసిన ఒక ఆవిడ ప్రొఫెసర్, ఆవిడ హైదరాబాద్ నుంచి నల్గొండకి వెళ్ళాలి. ఇక ఆమె ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు దీపారాధన చేస్తుంది, ఎప్పుడు నల్గొండకి వెళ్తుంది ఆఫీస్కు, చాలా చాలా ఆమె చూసి నేను చాలా బాధపడ్డానంట. అంటే పాపం అంతటి మరి ఇంట్లో చేసుకోవాలి, భర్తకు చేయాలి, మళ్ళీ ఉద్యోగం చేయాలి, మరి ఇద్దరు చేస్తేనే కుటుంబం నడుస్తట్టుంది. ఇది మనం చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది అయినటువంటి విషయం. సరే, అయినా సరే మనం ఇంట్లో ఉన్న వాళ్ళు చేసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే మనం అందరినీ అనొద్దు, స్త్రీలందరినీ కూడా. కాబట్టి ఇంట్లో ఉన్న స్త్రీలు ఆచరించాల్సిన విషయం ఏంటంటే, మనం తప్పకుండా ధనలక్ష్మి అందరికీ అవసరము. అయితే ఉద్యోగం మనం సంపాదన లేకుండా డబ్బెట్లు వస్తుందని కొందరి యొక్క వాదన ఉంటుంది. అయితే అది తర్కశాస్త్రం అంటాం మనం. అవసరం లేదు ఇప్పుడు. ఎందుకొరకంటే డబ్బులు ఎలా వస్తాయి, పూజ చేస్తే డబ్బులు వస్తాయా, పైనుంచి గురుస్తాయా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నట్టు. అయితే అలా కాదు, ధనలక్ష్మి నిల్వ ఉండాలి. ఎలా ఉంటుంది, మన సంపాదనలో ఎంతో కొంత మనం దాచుకుంటే నిలబడాలన్నట్టు, అది ఖర్చు కాకుండా. ఎలా, ఇప్పుడు మనము సహజంగా ఉద్యోగం చేసే స్త్రీ ఉన్నారు, భార్యాభర్త ఇద్దరు, వాళ్ళు తెచ్చుకొని దాన్ని ఎక్కడైనా జమ చేసుకుంటే నిలిచిపోవాలి. ఎలాంటి వృధా ఖర్చులు కాకుండా, అంటే ఏదైనా ఇబ్బంది వచ్చి పిల్లలకు ఇబ్బందులు వచ్చి అది ఖర్చు అయిపోతే లాభం లేనట్టు. అది ఆ ధనము నిలవకుండా ఉండకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే, ఇలాంటి పరిస్థితులు, అంటే ఆ ఇబ్బందులు రాకుండా ఉండడానికే మనకి పూజలు ఉంటు. అంటే ఎప్పుడైతే మనం సంపాదించి పక్కకు పెట్టుకుంటే నిలబడాలి, ఆ నిలబడ్డ దాంతో మళ్ళీ ఒక ఏదైనా ఒకటి వస్తువు కొనుక్కోవడం కానీ, పిల్లలకు కావాల్సిన కొనుక్కోవడం కానీ, లేదా ఓ స్థలం కొనుక్కోవడము, ఇల్లు కొనుక్కోవడము, ఇంకా ఇప్పుడున్నటువంటి కోరికలు వాహనం కొనుక్కోవడము, అలాంటివి చేసుకోవాలన్నట్టు. దానికి మనం ధనం సంపాదించాలి, మరి అప్పులు తెచ్చేటప్పుడు మనం చేసుకోలేం కదా. అందుకని అటువంటి వాటికి మనం ఇంట్లో ఉన్న స్త్రీలైనా సరే, ఉద్యోగం చేసే స్త్రీలైనా సరే, సమయం ఉన్నట్లయితే తప్పకుండా ప్రతినిత్యం ఉదయాన్నే లేచి మంచిగా స్నాన సంధ్యాలు ఆచరించి, ముందుగా మనం చేస్తున్న తప్పేంటంటే పెద్దల యొక్క తల్లిదండ్రులు కావచ్చు, అంటే పోయినటువంటి తాత ముత్తాతలు కావచ్చు, మనకు తల్లిదండ్రులు ఉన్నట్లయితే వాళ్ళ అత్తమామలు, ఇప్పుడు మన నాయనమ్మ తాత, అలాంటి వాటిలో ఫోటోలు కూడా మన దగ్గర ఉండాలన్నట్టు. అలా ఉండి వాళ్లకు మనం తప్పకుండా ముందుగా ఆరాధన చేయాలి. అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగినప్పుడే ధనలక్ష్మి నిలుస్తుంది. ఎవరింట్లోనైనా పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగినప్పుడు ధనలక్ష్మి ఎప్పుడు మనం ఎప్పుడు నిలవడదు. ఎందులోనంటే దేవతలు ఇచ్చినా కానీ పితృదేవతలు అడ్డుపడుతూ ఉంటారన్నట్టు మనకు. అంటే మనకు దేవతలకు మధ్యలో పితృదేవతలు ఉంటారన్నట్టు. ఆ పితృదేవతలు అంటే మన తండ్రి బతికి ఉండు, ఆయన తండ్రి కావచ్చు, ఆయన తాత కావచ్చు, అట్లా పితృదేవతలు అంటే 7 తరాల వాళ్ళు వస్తారన్నట్టు. తాతలు, తండ్రులు, ముత్తాతలు, ఇంకా ఆ ముత్తాతలు, అట్లా వీళ్ళందరూ 7 తరాల నుంచి వస్తుంటారు. అందుకే మనం పూర్వంగా చెప్పుకున్నాం చాలాసార్లు, అరే మనం ఒక అమ్మాయిని తెచ్చుకోవాలంటే 7 తరాల నుంచి చూడాలరా వంశం అనేది. అంటే అక్కడ అర్థమైందంటే వాళ్ళు భక్తి పరుల కారా, డబ్బు చూడకపోయేది వాళ్ళు అప్పట్లో. ఇప్పుడంటే ఎంత కట్నం ఇస్తున్నారు, ఆయన కోటీశ్వరుడా,
మనకు పిల్లనిచ్చేవాడు అని చూస్తారు. కానీ అట్లా అప్పుడు అట్లా కాదు. వాళ్ళు మంచి వాళ్ళేనా, మంచి ఆధ్యాత్మిక పరులైనా, వాళ్ళ ఇంట్లో మంచి ప్రతినిత్యము దీపము ధూపము ఏమన్నా చేస్తూ ఉంటారా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసే కుటుంబమేనా అది అని చూసేవాళ్ళు, దాన ధర్మాలు చేసే కుటుంబమేనా అని చూసేవాళ్ళు. ఎందుకు? అవి చేసినటువంటి వాళ్లకు పూర్వీకుల యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది, అంటే పెద్దల యొక్క దోషాలు అంటుకోకుండా ఉంటాయి అన్నట్టు. అటువంటి వాళ్ళ కుటుంబం నుంచి మనం అమ్మాయిని తెచ్చుకున్నట్లయితే మనకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగవు అని చెప్పి చూసేవాళ్ళట్టు. ఇంకా ఈ రోజుల్లో అది పోయింది, అవన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఏం లేదు, ముందు చూసుకోవడం, ఆయన ఎంత ఇస్తున్నాడో మనం చేసుకోవడం, ఇదే అవుతుందన్నట్టు. దానివల్ల దోషాలు వస్తాయి. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇది అందరూ వినాల్సిన విషయము, నేను నేర్చుకున్న మా గురుగారు చెప్పిన విషయము, పుస్తకాల ద్వారా నేర్చుకున్న విషయం ఇది. ఎందుకంటే అందరూ అనుకుంటారంటే సహజంగా మనం కట్నం తీసుకుంటూ ఉంటాం అమ్మాయిని చేసినప్పుడు. ఏ కట్నము తీసుకోకుండా అమ్మాయిని మాత్రమే దానం తీసుకోమనుకోండి, అమ్మాయి వెంబడిచ్చే వస్తువులకు ఎలాంటి దోషాలు రావు. కానీ ఎప్పుడైతే నిలువతో కట్నం ఇస్తుంటారు, మా అమ్మాయికి నేను 10 లక్షలు ఇచ్చాను, 1 కోటి రూపాయలు ఇచ్చాను, 2 కోట్లు ఇచ్చాను నేను, అంతటి దోషము ఆ కుటుంబం నుంచి తీసుకున్న వాళ్ళ కుటుంబానికి వచ్చి అందుకుంటుంది. ఇక ఈ అమ్మాయిని తెచ్చుకుంటారు ఉంటారు కొన్నాడకి వీళ్ళకు ఇబ్బందులు ప్రారంభమవుతాయి. ఏ ఈ అమ్మాయి మంచిది, అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి మంచిదే, మనం తెచ్చుకున్న డబ్బు ఉంది కదా, ఆ డబ్బు నుంచి వచ్చినటువంటి దోషాలన్నీ కూడా. ఎప్పుడైతే నువ్వు డబ్బు ఎప్పుడు తీసుకోవద్దు, అంటే కట్నం తీసుకోకుండా మనము ఒక అమ్మాయిని తెచ్చుకుంటే ఎలాంటి దోషాలు మనకు రావు. ఎప్పుడైతే కట్నం తీసుకుంటామో కట్నంతో పాటు అమ్మాయితో పాటు ఆ దోషాలు వస్తాయి అన్నట్టు. దోషాలు అంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ అంటుకుంటేనట్టు, దోషాలు అంటుకొని మన పైన ఆ ఎఫెక్ట్ పడి ఆ ప్రాబ్లము ఆ యొక్క ఇబ్బంది మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుంది అన్నట్టు. అది మనకు కాకుండా ఉండాలి అంటే ఎప్పుడు కూడా సరే డబ్బులు తీసుకోరాదు కట్నంలో. అంటే వస్త్ర భంగం తీసుకోవాలి అయ్యారని అడగొచ్చు అని, అది కాదు. కట్నం అనేది లేకుండా వివాహం చేసుకుంటే ఎలాంటి దోషాలు అంటుకోవు. అప్పుడు మనం చేస్తున్న కష్టము, మనం సంపాదిస్తున్న సంపాదన మనకు నిలువ ఉంటుంది. మనం చేసే 10 రూపాయల దాన ధర్మాలు మనకు మోక్షాన్ని కలిగిస్తాయి. అంటే మన తాతల యొక్క, తండ్రుల యొక్క, మన పెద్దల యొక్క అనుగ్రహాన్ని మన పైన కలిగి మనకు ధన సంపాదన ఉంటుంది. అందుకని ప్రతి ఒక్క కుటుంబం ఎప్పుడైనా సరే నిత్యము పెద్దలకు కూడా, అంటే దేవులను దీపారాధన చేసేలా చేస్తున్నామో దేవులతో పాటు పెద్దలకు కూడా చేయాలి. పెద్దలకు ఎవరైతే చేసి తర్వాత దేవుళ్ళకు చేస్తారో వాళ్ళ కుటుంబం దుర్లక్ష నిలుస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన ఇంట్లో ఎప్పుడు నేను చూడలేదు కానీ బాగా డబ్బు సంపాదించాడు. ఎలా సంపాదించాడు? ముందు ఆయన పెద్దలను గౌరవిస్తాడు, తల్లిదండ్రులను పూజిస్తాడు, తాతలను నాయనలను అందరినీ, ఎటువంటి పెద్దలందరినీ కూడా ప్రతినిత్యం ఆరాధన చేస్తాడు, తర్వాత దేవుళ్ళని ఆరాధిస్తాడు. అందుకనే లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో నిలకడగా ఉంటుంది, నిలుస్తుంది. ఎప్పుడైనా సరే ఏ కుటుంబం అయినా సరే మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలి అనుకున్నప్పుడు మన యొక్క పూర్వీకులను మనం నిత్యం ఆరాధించాలి. పూర్వీకుల దేవులతో పాటు వాళ్ళని ఆరాధించాలి. పూర్వీకులను ఆరాధించిన తర్వాతనే దేవుళ్ళని ఆరాధించినట్లయితే లక్ష్మీదేవి కరుణిస్తుంది, కటాక్షిస్తుంది, సంపాదన మిగులుతుంది, మనకు నిలకడగా ఉంటుంది. ఇది అందరూ ఆచరించాలి. పూర్వీకులను అంటే పూర్వీకులు అంటే ఎవరు? పెద్దలు, తాతలు, తండ్రులు, ముత్తాతలు, వీళ్ళందరినీ మనము ప్రతిరోజు స్మరణ చేసుకొని వారికి ఒక నమస్కారం చేసి మనం ఇంట్లో దీపారాధన చేయాలి. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో నివసిస్తుంది, ధనలక్ష్మి మన వెంబడే ఉంటుంది. శుభం.